శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో తిరుగుతూ 5 రోజుల పాటు అధికారులను కంగారు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు దొరికింది. అటవీశాఖ అధికారులు 5 బోన్లు ఏర్పాటు చేసి 20 ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను గమనిస్తూ వచ్చారు. ఓ బోన్లో ఉంచిన మేక మాంసం తినేందుకు చిరుత వచ్చి ఆ బోన్లో చిక్కుకోవడంతో అధికారుల శ్రమ ఫలించింది. చిరుతపులి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుందన్న FDO విజయానందరావు, అది బాగా భయపడిపోయి ఉన్నందున ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్లో వదిలిపెడతామని తెలిపారు. 5 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ ప్రాంగణం గోడదూకి చిరుత లోపలికి వచ్చిన విజువల్స్ కనిపించడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఎయిర్పోర్ట్ దిశగా చిరుతపులి దూసుకురావచ్చనే అప్రమత్తతో 5 రోజులుగా ట్రాప్ కెమెరాలను పెట్టి దాని కదలికలను మానిటర్ చేస్తూ వచ్చారు. ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేసి మాంసాన్ని ఉంచడం ద్వారా చిరుతను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఫలించి చిరుత చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.